రాష్ట్రానికి 2 రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఇవాళ రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీమ, సిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, మెదక్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణితో నరేష్ ఫేస్ టు ఫేస్. ఉన్నట్టుండి రాత్రి ఒకేసారి చాలా పెద్ద వర్షం కురిసింది, దాంతో ట్రాఫిక్ అంతా భారీగా జామ్ అయింది. అయితే ఇవాళ కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం అక్కడక్కడ కురిసింది. ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, తెలంగాణకి ఏమైనా అల్పపీడన ప్రభావం ఏమైనా ఉందా ఈ మధ్యలో వర్షాలకి వస్తున్నాయి? అల్పపీడనం కంటే మనకి ఇంటీరియర్ కర్ణాటక నుంచి కొమరిన్ వరకు ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తన యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని చాలా చోట్ల మనకి మోస్తరుతో పాటు అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. ముఖ్యంగా ఈ సమయంలో ఇది దాదాపుగా బ్రేక్ అని చెప్పవచ్చు. మనకి మాన్సూన్ రఫ్ అనేది ఉత్తరాదిన ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటుగా మనకి ఒక ఉపరితల ఆవర్తనం అనేది గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్ మీద ఏర్పడడం వల్ల దాని నుంచి ఈ ఉపరితల ఆవర్తనాలు కూడా మనకి లోకల్గా ఏర్పడడం వల్ల దక్షిణ మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లోని అక్కడక్కడ భారీ వర్షపాతం కురవడం అయితే జరిగింది. ఈ ఇంటీరియర్ కర్ణాటక అనేది ఉపరితల ఆవర్తనం అనేది ఇంకా కొనసాగుతూ ఉండడం వల్ల వచ్చే 2 రోజులు కూడా దక్షిణ మరియు కొద్దిగా మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాతం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లోని దాదాపుగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా 1-2 జిల్లాల్లోని అండ్ గేర్స్టువెల్ మహబూబ్ నగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే 1-2 చోట్ల మనకి భారీ వర్షపాత సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. హైదరాబాద్లో వెదర్ కండిషన్ ఎట్లా ఉండనుంది మేడం? మనకి పగటి కొంచెం వేడిమి వాతావరణం ఉంటుందంటే ఉన్నా కొంచెం సాయంత్రం పూట ఉక్కపోత వాతావరణం తగ్గి వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. 2 రోజులు కూడా మనకి హైదరాబాద్లోని సాయంత్రం పూట మేఘావృతమైన వాతావరణంతో పాటుగా అక్కడక్కడ చెల్లెలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడైనా అలర్ట్స్ ఇష్యూ చేశారా? ముఖ్యంగా మనం చెప్పిన విధంగా మెదక్ కానీ, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ పరిసర ప్రాంతం, నిజామాబాద్, జగిత్యాల పరిసర ప్రాంతాల్లో యెల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్, అదేవిధంగా జోగులాంబ గద్వాల్, వనపర్తి జిల్లాల్లో యెల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు రేపు కూడా యెల్లో అలర్ట్ కొనసాగుతూనే ఉంటుంది. అలాగే ఈ వర్షం పూర్తిగా మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలులు గంటకి 30-40 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం కనిపిస్తుంది అన్నమాట. ఇవాళ చూసుకుంటే సడన్గా క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంది, ఓ దగ్గర ఎండ ఉంది, ఇంకో దగ్గర వర్షం వస్తూ ఉంది, దీనికి రీజన్ ఏంటి మేడం? దాదాపుగా పగటి పూట కొద్దిగా ఈ మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. హైదరాబాద్ ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే కొద్దిగా పార్షియలీ క్లౌడీ వెదర్ ఉంటుంది. ఈవినింగ్ కొంచెం థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇప్పటికే మనకి దాదాపుగా మెదక్, సంగారెడ్డిలోని మోస్తరు వర్షపాతం అయితే నమోదవడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు 2 రోజుల పాటు యెల్లో అలర్ట్ ఇచ్చారు, అత్యధికంగా ఎక్కడ అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? ఇందాక చెప్పిన జిల్లాలన్నింటిలో మనకి భారీ వర్షపాత సూచన ఉందని అక్కడ ఎక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇది వాతావరణ శాఖ అధికారులు మనతో చెప్తా ఉన్నారు. తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కెమెరామన్ శ్రీనివాస్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.